जीहेचएमसी లో అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయని సీఎం కేసీఆర్ పై బల్దియా కార్మికులు కుషాయిగూడ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తమను పర్మనెంట్ చేయాలని గత 4 రోజులుగా నగర వ్యాప్తంగా విధులు బహిష్కరించి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా విస్మరించి తమను మోసం చేశారంటూ జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో సీఎం కేసీఆర్ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను కుషాయిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా సీఎం కేసీఆర్ మీద ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల నుంచి ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని జోనల్ కార్యాలయాలతో పాటు సర్కిల్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ పూర్తిగా తమ వాగ్దానాలను విస్మరిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ మీద కార్మికులతో కలిసి ఫిర్యాదు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన అవుట్ సోర్సింగ్ కార్మికులే కానివ్వండి, లేకపోతే వివిధ శాఖల ఉన్న కార్మికులందరూ కలిస్తే తప్ప, నడుము బిగిస్తే తప్ప తెలంగాణ రాలే. తెలంగాణ రాకముందుకు, తెలంగాణ రాగానే కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్న 25,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో, కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేసే విధంగా జియోని జారీ చేస్తా అని చెప్పడం జరిగింది. గడిచిన 9.5 సంవత్సరాలల్లో వారి ఇంటికే కొలువులు వచ్చినాయి తప్ప ఇక్కడ కార్మికులకు ఎవరికి న్యాయం జరగలేదు. వీళ్ళందరూ తెలంగాణ వస్తే వాళ్ళ బతుకులల్లో వెలుగులు నింపుతారు కేసీఆర్ గారు అన్నారు, కానీ ఇవాళ వాళ్ళ బతుకులు బజార్ పాలవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చినాక చేసింది ఏంద్రాన అయినా అంటే, తెలంగాణ ప్రజల పైన 5 లక్షల అప్పు భారం మోపి ఆయన మాత్రం 5 లక్షల కోట్లకు ఆస్తిపరుడు అయిండు. సో ఇవన్నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఓటు అనే అస్త్రంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడమే కాకుండా కేసీఆర్ని ఖచ్చితంగా చెల్లాపల్లి జైల్లోకి పంపించేదాకా తెలంగాణ ప్రజలు నిద్రపోరు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిద్రపోరు. చెప్పండి, ఎలా మద్దతు ఇస్తున్నారు? జీహెచ్ఎంసీ కార్మికుల కోరిక నెరవేరే వరకు మీ మా పోరాటం ఆపదు. కేసీఆర్ మీద కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చినాము. చెప్పండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్? మాకు గతంలో 2014లో సార్ సీఎం గారు చెప్పారు మీకు పర్మనెంట్ చేస్తా అని చెప్పి, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చి మీటింగ్లో ఇప్పుడు అదే మాట నెరవేర్చామని అడుగుతున్నాం సార్. మా కార్మికులం అందరం కలిసి ఈరోజు కొట్లానికి అది సార్ మాకు. మేము గత 9 సంవత్సరాల నుంచి ఆయన అన్న మాటకే ఆయనని మేము ఓకే చేయమంటున్నాం సార్. ఆయన అన్న మాటకే మేము కరోనాలో కానీ ఎప్పుడు కానీ పూర్తి స్థాయిలో మేము కష్టపడుతున్నాము. మాకు ఆ 14,000 15,000 ఎక్కడా సరిపోతలేదు సార్. మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము, ఇళ్ళ కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము. మేము ఆయన అన్న మాటనే, మేము ఆయన చెప్పిన పని చేసినాము, ఆయన అన్న మాటకే మేము ఇప్పుడు సిద్ధంగా అయినాం సార్. మాకు సరిపోతలేవు, సరిపోకుండానే మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ల కేసీఆర్ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటే, గతంలో తెలంగాణ రాకముందుకు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, మా తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇమీడియట్లీ మేము పర్మనెంట్ చేస్తా అని చెప్పింది. ఆ రోజు ఏమన్నాడు, సపాయన్నా మీకు సలామన్నా అన్నాడు. ఇలా సపాయన్నాను పట్టించుకుంటలేడు. కేవలం ఏంది అని అంటే, వీళ్ళని మభ్యపెట్టి ఆ రోజు ఓట్లు రాబట్టుకోనికి సీట్ మీద కూర్చోనికే చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోమశేఖర్ రెడ్డి గారు ఇలా ఉన్నటువంటి 1000 మందికి ఎన్ని రోజులు కూర్చుంటే అన్ని రోజులు నేను వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉండి ప్రతి విషయంలో, ఫుడ్ విషయంలోనే కానీ ఇంకే విషయంలో 100% సపోర్ట్ చేస్తా అని ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు అన్న చెప్పినట్టు కొంతమంది ఎస్ఎఫ్ఏలని యూనియన్ లీడర్లని మభ్యపెట్టాలనే ఆలోచనతో ఇవాళ అధికార యంత్రాంగం ఉన్నది. కానీ సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాప్రా నుంచి ఈస్ట్ జోన్ పరిధిలో కాప్రా నుంచి పెద్ద ఎత్తున ఈరోజు పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చినాము. 2 రోజులల్లో కనుక వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే, పర్మనెంట్ అనేది ఆర్డర్ కాపీలు ఇవ్వకపోతే సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడ ముట్టడించాలో ముట్టడిస్తామో 100% సక్సెస్
చేసుకున్నాక వదిలేలేదు మనం చూడొచ్చు ఒక్కసారిగా ఇక్కడున్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జోనల్ కార్యాలయాలు గానివండి సర్కిల్ కార్యాలయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు మనం ఇప్పటివరకు చూసాము సీఎం కేసీఆర్ మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా కుషాయి కూడా పోలీస్ స్టేషన్ లో దాదాపు 1000 మందికి పైగా జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి చేసి విరుద్ధంగా నిరసన తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయలక్ష్మీకాంత్ నుమానియబిన్ ఆంధ్రజ్యోతి కుషాయి కూడా.